సో ఇంకొక పంచకర్ల భీమిల నుంచి ఉంచున్నట్టున్నారు. లేదు లేదు, భీమిలి గంటా శ్రీనివాసరావు గారు. గంటా శ్రీనివాసరావు, ఆయన ఆయన ఛాన్సెస్ ఎట్లా ఉన్నాయండి? మంచి మెజారిటీతో ఆయన గెలుస్తున్నాడు. అవంతి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ మీద గెలుస్తున్నారు. మనం గతంలో మీరు వేరే ప్లాట్ఫామ్ మీద మన ఇద్దరమే మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందో లేదు, ఓడిపోయే ప్రముఖుల్లో చెప్పాము, అదే జరుగుతుంది. అవంతి శ్రీనివాస్, రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని, వలమనేని వంశీ, గతంలో మీకు మన ఇద్దరమే మనం మాట్లాడుకున్నాం, వాళ్ళందరూ కూడా ఓడిపోతున్నారు. సో రోజా ఓటమికి ప్రధానంగా, అంటే మళ్ళీ అక్కడికి వస్తాను కానీ ఇప్పుడు కాంటెక్స్ట్ వచ్చింది, తెలుగుదేశం బలంగా ఉండటమా లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం ఆవిడకి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం కాదు, తెలుగుదేశం పార్టీ బలంగా ఉండటం కూడా కాదు. కొన్ని సెగ్మెంట్లు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ తీసుకున్న గొయ్యిలో వాళ్ళే పడ్డారు. వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ప్రజలు ఏకీభావం కలిగింది, చాలా విసిగిపోయారు. గుంభనంగా ఉండి చివరి రోజు వరకు కూడా గుంభనంగా ఉన్నారు, ఎక్కడ కూడా బయటపడలా. కానీ అల్టిమేట్ గా అలయన్స్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళని ఓడిస్తుంది. ఎదుటోడి బలం, ప్రతిపక్షం బలము ఏది కాదు, ప్రత్యర్థి బలం అసలు కాదు, కేవలం వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ఓడిస్తాం. రైట్, ఒకసారి మీరు చెప్తే, ఫర్ సపోజ్ ప్రతిది చెప్పుకుంటూ పోతే మనకు 4-5 గంటలు పడుతుంది. కానీ నగరి విషయంలో ఏంటంటే అక్కడ వ్యతిరేక అంటే వర్గాలు ఉన్నాయి, వర్గ పోర్ ఉంది. దానికి తోడు ఏంటంటే అక్కడ శ్రీశైలం, అది ఆ బోర్డు చైర్మన్ ఎవరో ఒక ఆయన ఉన్నారు, చక్రపాణి రెడ్డి వస్తాం, వాళ్ళతో అందరితో విభేదాలు ఉన్నాయి. తర్వాత ఈమె సోదరులు కూడా చాలా అవినీతి ఆరోపణలో ఇరుక్కుపోవటం, అదంతా కూడా ప్రజలు గమనించారు. వ్యతిరేకత అనేది తీవ్రంగా ఉండింది, అందుకనే ఆమె బోర్డు పోతాం. అదర్వైజ్ గెలిచిండే క్యాండిడేట్. ఇప్పుడు ఒక్కసారి పార్టీ వైజ్ వద్దామండి, మిగిలిన రీజన్స్ కూడా వెళ్దాము. బీజేపీ ఒక 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి నిలిపింది. మీరు కనుక గమనిస్తే ఆ బీజేపీ సరే కాపులకు ఏదన్నా అవకాశం ఇస్తుందేమో అనుకుంటే ఎక్కడ ఒక కాపు క్యాండిడేట్ లేరు. అది చాలా ప్రధానంగా కాపు సెక్షన్స్ గమనించిన అంశం అది. అలాగే బీజేపీ మీద ఒక ముద్ర కూడా ఉంది, బ్రాహ్మణ్ బనియా పార్టీ అని, వాళ్ళిద్దరు కూడా లేరు అందులో, వాళ్ళు ఎంపిక చేసిన క్యాండిడేట్స్లో. హెచ్ఎల్లో బీజేపీ తీసుకున్న అభ్యర్థికి సంబంధించి వాళ్ళ వాళ్ళు బీజేపీ వాళ్ళే చెప్తున్నారు ఏమని, గట్టిగా 100 ఫ్యామిలీలు కూడా లేవు, ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయితే అయి ఉండొచ్చు కాక 100 ఫ్యామిలీలు కూడా లేవు, బలం లేని చోట. వాస్తవంగా టీడీపీ సీట్ ఇందాక మీరు చెప్పారు, మనకి తెలుసు అది టీడీపీ సీటు. టీడీపీకి వదిలేసి ఉండాల్సింది, పట్టుబట్టి తీసుకోవటం అనేది ఇట్ హ్యాస్ సెంట్ రాంగ్ సిగ్నల్. అండ్ అలాగే పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజు గారికి సీట్ లేకుండా పోయింది, కనీసం ఆయనకు కూడా. బీజేపీ అంటే వాంటెడ్గా ఈ తప్పిదాలు చేసిందా, లేకపోతే పురంధరేశ్వరి గారు బలవంతం మీద హెడ్ క్వార్టర్స్ సర్లే ఈసారి వదిలేద్దాం అనే అన్న భావనలోకి వచ్చిందా, అంటే మీ అబ్జర్వేషన్లో? మనం ఇక సెఫాలజీ నన్ను తీసుకొచ్చి మీరు ఎనాలిసిస్ లో కలుపుతున్నారు, కానీ ఏంటంటే చాలా చోట్ల బీజేపీ ఇప్పుడు పూర్వం ఎవరైతే ఉన్నారో కైకలో నుంచి ఆయన డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, కామినేని శ్రీనివాస్ ఇక్కడ నుంచి ఈయన రాజు గారు విశాఖపట్నం నుంచి విష్ణుకుమార్ రాజు వీళ్ళు ఇద్దరు ముగ్గురు తప్పితే బలమైన లీడర్షిప్ లేదు. వాస్తవానికి బలమైన నాయకుల్ని ఎక్కడ కూడా ప్రత్యేక నిలబెట్టలేదు. అదే ఆ పాయింట్ కి వస్తున్నాను. చివరి నిమిషంలో విజయవాడ వెస్ట్ కు వచ్చి సుజనా చౌదరి ఆయన్ని పంపించారు. సుజనా చౌదరి చాలా బలంగా వర్క్ చేశాడు ఆయన, ఎందుకంటే నేను ఆ చుట్టుపక్కల 2-3 నియోజకవర్గాలు మనం వర్క్ చేశాం. గమనించింది ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ కానీ ఇటువైపు అట్రాక్ట్ చేయటం, మీడియా మేనేజ్మెంట్, ఇదంతా బలంగా చేయగలిగాడు. అది వైఎస్ఆర్సీపీ సీట్ ని బీజేపీ సీట్ వరకు తీసుకొచ్చాడు. ఒక వైఎస్ఆర్సీపీ నుంచి టైట్ ఫైట్ నుంచి బీజేపీ ఆ స్థాయిలో తీసుకొచ్చాడు ఆయన. మీరు ఓవరాల్ గా అడిగితే 2-3 వరకు వచ్చే ఛాన్స్ ఉందండి బీజేపీకి. అది కైకలూరు ఒకటి, ఇక విజయవాడ బెస్ట్ ఒకటి, ఇది కూడా ఆ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా గట్టిగా చెప్పగలిగేవి ఏం లేవు యాక్చువల్గా. ఇంకో మూడో అనపర్తి కూడా చివరి నిమిషం పంపించారు, అదర్వైజ్ అది గెలిచేసి. అనపర్తి ప్రాబ్లం లేదు కదండి, ఎందుకంటే క్యాండిడేట్ ఆయనే కదా, పార్టీ మారిన క్యాండిడేట్ అయితే అనపల్లి ఆయన రామకృష్ణ. పబ్లిక్ అంత మీలా ఎలైట్ పీపుల్ ఉంటారండి, ఎందుకంటే
అందరూ మేధావపరమైన అంటే రామకృష్ణారెడ్డి పూర్తిగా లోకల్, ఆయన అందరితో కలిసిపోయే వ్యక్తి కదా. సింపుల్ సింపుల్ ఇంపార్టెంట్ కదా, సింపుల్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు జనరల్ ఏం చేస్తారు, రామకృష్ణారెడ్డి కోసం చదువుకున్న వాళ్ళు చూస్తారు, లేదు అదర్వైజ్ కొంతమంది ఏం చేస్తారు, ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎప్పుడు కూడా లోకల్ పాలిటిక్స్ డిఫరెంట్ గా ఉంటాయండి. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏం చేస్తారు, ఒక సింపుల్ పర్సన్ వెయిట్ చేస్తారు. ఒకటి వైఎస్ఆర్సీపీకి వేసాము, ఇంకొకటి ఏంటి ఈ టీడీపీకి వేద్దామను, సింపుల్ కనబడుతుంది. ఎగైన్ అది వైఎస్ఆర్సీపీకి ఇంకోటి వేస్తారా, లేకపోతే ఇది అటేసి అది ఇచ్చేస్తారా, కొన్ని సింపుల్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు హార్డ్ కోర్ అనపత్తి ఏమి హార్డ్ కోర్ బీజేపీది కాదు కదా. అవును, హార్డ్ కోర్ బీజేపీది కాదు కదా. మీరు ఇంకో చోట ఇంకో చోట అంటే బీజేపీని ఆలోచించవచ్చు. సపోజ్ తాడేపల్లిగూడెం గతంలో ఆయన గెలిచాడు ఆయన, ఇప్పుడు లేదు విశాఖ నార్త్ గతంలో ఆయన గెలిచాడు, అలాంటివి ఏంటంటే హార్డ్ కోర్ అనుకోవచ్చు. సో సింబల్ ఇంపార్టెంట్ కదా. రైట్, మనం ఉత్తరాంధ్ర జిల్లాలు అయిపోయినాయండి. ఒక్కసారి ఉభయ గోదావరికి వస్తే కనుక ఉభయ గోదావరి మేజర్ సెగ్మెంట్స్ చూద్దాం.